ఆడపిల్లలకి పెళ్ళనేదే లేకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఏ నీకేం వచ్చింది? నిన్ను బావ బానే చూసుకుంటున్నారుగా. ఆ చాలా బా చూసుకుంటారు. ఏటొచ్చి మీ పెద్ద బావ పిసినారి, చిన్న బావ బికారి, అంతే తేడా. డబ్బుండి దానికి ఏ సరదా తీరదు, లేక నాకు తీరదు. ఏం కొనాలన్నా ఒకటికి పసాలు ఆలోచించాలి, లెక్కలేయాలి. కొన్ని రోజులు ఓచుకో కళ్యాణి, పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఏం నిదానమో ఏం చక్కబెట్టడమో, నాన్న చెప్పిన మాట విని చదువుకుని ఉంటే నేను ఏదొక ఉద్యోగం చేసేదాన్ని, ఈ రోజున ఈ ఇబ్బందులు ఉండేవి కావు. అప్పుడు నాన్న ఎంత చెప్పినా నా బుర్రకెక్కితేనే కదా. డింకీలు కొడుతూ ఎలాగోలా 10వ క్లాస్ పాస్ అయ్యాను, ఇంకా చదవనన్నాను. తప్పు నాదే. ఇప్పుడు అనుకుని ఏం లాభం? కాలం వెనక్కి వెళ్ళదు కదా. చదువులేదు కాబట్టి ఉద్యోగం రాదు, అలా అని ఏ కూలి పనికో వెళ్లలేను. ఇదిగో ఇలా బాధపడడం ఒక్కటే చేతనవును. మించిపోయిందేం లేదు, ఇలా బాధపడుతూ కూర్చోక ఇప్పుడైనా చదువుకో. ఎవరొద్దంటారు? ఇప్పుడా? నా వల్ల కాదు. అయితే ఏడుస్తూ కూర్చో. మేఘ, ఏంటయ్యా నువ్వు? ఏం లేదు సార్. ఏంది గుర్తున్నావా బాబు? సుకన్యమ్మ పుట్టినరోజు నాడు వచ్చాం, మా అమ్మాయిని ఒక అబ్బాయి. గుర్తుండే అమ్మా, మళ్ళొచ్చిరేంది? ఇంకా అతను మా అమ్మాయిని సతాయిస్తూనే ఉన్నాడు బాబు. ఇంకానా? అవును బాబు, ఇంటి ముందు నిల్చుని మళ్ళీ అలర చేస్తున్నాడు చిన్నమ్మతో. వార్నింగ్ ఇచ్చినా కూడా పర్సన్ చేస్తున్నాడు. అవును బాబు. మంచిది, నేను వస్తాను, మీరు పోరి. అరే మీరు పోరివా, నేను చూస్తాను చెప్పినాగా. అరే బండి దిగమని చెప్పరా. చిన్నమ్మ గడబడి చేయొద్దని చెప్పిందా? అరే సతీ వెళ్ళగొట్రా. ఎవరు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? ప్రసాద్ ఉన్నాడా? ప్రసాద్ ఇల్లే కదా ఇది. అవునండి, కానీ మీరెవరు? నడు చెప్తా. అయ్యో ఎవరండి మీరు? ఎందుకు ఇలా ఇంట్లోకి వస్తున్నారు? చెప్తా. అడుగుతుంటే సమాధానం చెప్పలేటండి. ఎవరండి? ఎవరు వీళ్ళంతా? చెప్తాను కానీ, ప్రసాద్ మీ కొడుకేనా? అవునండి, కానీ. ఉన్నాడా? ఉన్నాడు, కానీ మీకేం కావాలి? పిలువు చెప్తా, ఆంతం జరంత పనుంది నాకు. వాడితోనా? వాడితో మీకేం పని? అన్నా చిన్నమ్మ గొడవ పెట్టుకోవద్దని చెప్పారు కదా. పిలువు చెప్తా. బాబు ప్రసాద్. సరిగ్గా దా హీరో దా. నువ్వేనా ప్రసాద్ అంటే? సేమ్ ఇలాచి లేక లేట్రాయుడు. ఏం బే మాట్లాడుతుండే పడతలే, ముంచోలోకి వెళ్ళద్ది, అప్పుడు వినిపిస్తుంది. ఏంట్రా ప్రసాద్, ఏం చేసావురా? ఈ రౌడీలందరూ ఎందుకు వచ్చారా? ఏందన్నా మనల్ని రౌడీలు అంటున్నాడు? నువ్వు ఉండ్రా, ఇక్కడ రారా, ఇక్కడ రాబే. ఎవరు మీరు? దాదాగిరి చేస్తున్నారేంటి? మా అబ్బాయి ఏం చేశాడు? పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తావు? చెయ్యి, నా కూడా వాళ్ళతో పనుంది. నీ కొడుకు మీద కంప్లైంట్ రాపించేది ఉంది.
नी पड़कुन्याडु एंबीडा नी अम्मायलकु चेप्पु एवरनो प्रेमिंचावु कदा माट्लाडतलेवेंरा गा पक्क गल्लीलो लक्ष्मी प्रेमिंचिना नेंट वाडुतुन्नाव अंट कदा यारा एंटि दंता ఎంది బే మాట్లాడతలో ఆడ పిల్లలను చూస్తే దమాగిడ ఖరాబ్ అవుతాదరా ఆ పిల్లని పరిశాన్ చేస్తున్నావంటగా లేదు కొడగన ఆగండి అన్న ఆగన ఆగన చిన్నమ్మ కొట్టొద్దని చెప్పింది కాబట్టి ఇట్ చేస్తున్నా బిడ్డ లేకుంటే నీ పని ఇయాలనే కతం చేస్తుండే బాబు నీకు దండం పెడతాను మా అబ్బాయికి నేను బుద్ధి చెప్పుకుంటా మీరు వెళ్ళండి ఒరే చెప్పరా తప్పు చేశాను ఇంకెప్పుడు చేయను చెప్పరా ఏమండి మా పిల్లవానికి నేను నచ్చ చెప్పుకుంటా మీరు వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి చెప్పరా నువ్వు చెప్తా వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పరా నేనేం తప్పు చేయలేదమ్మా లక్ష్మిని ప్రేమించాను వీళ్ళకి ఎందుకు భయపడాలి ఇట్ట కాదు గాని మా చిన్నమ్మ దగ్గరికి తీసుకోబోదు మీ చిన్నమ్మ గారు ఎవరండి మా చిన్నమ్మ దల్వదా कुमारी सुकन्या देशमुख सुकन्या देशमुख गारा एंदे माटल वाड़पेना चिन्नम पेरिना गाने नडुबे हलंगुर अयिपोयिरा अदे चिन्नम्मा आ रोजु मी दग्गरिकि वच्चि कंप्लेंट चेशारु कदा वाळ्ळु वाळ्ळ अम्मायिनि प्रेमिस्तुन्नानंटु एरा चेस्तुन्नाडु ओ कुर्रोडनि ओ आ केस अवुनु चिन्नम्मा गा पोरगानिकि मनोळ्ळु पोयि वार्निंग इच्चिना सतायिस्तुन्नंट नेने पोयिना चाला पोगरुन्नोडु मीरु एमन्नोद्दन्नारु गानि लेकपोते आ कोडुकुनि बोक्कलु इरगोट्टुकोनि तीसुकोस्तुंडे आ अब्बाई नोकड़ने तीसुकोच्चावा लेचिनम्मा वाळ्ळ अम्मायिनि कूडा तीसुकोच्चाम किशोर नुव्वु वेळ्ळि अब्बाई कोंचेम कौन्सिलिंग चेयि नेनु ई फैल स्टडी चेसि वस्तानु चूडु मंचि माटलतो चेप्पि चूडु कोंचेम डेलिकेट गा हैंडिल चेयि सरे चिन्नम्मा गांधी नुव्वु वेळ्ळि आ इस्त्री वाळ्ळनु वाळ्ळ अम्मायिनि तीसुकोंरा इप्पुडा चिन्नम्मा इप्पुडु काकपोते रेप तीसुकोनि वस्तावा इप्पुडे तीसुकोस्ता चिन्नम्मा నా పేరు కిషోర్ అండి నేను సుకన్య మేడం గారి పర్సనల్ సెక్రటరీని నమస్కారం అండి కూర్చోండి నువ్వే అనుకుంటా ప్రసాద్ అంటే చూడు బాబు బాగా చదువుకొని పైకి రావాల్సిన వయసులో ఈ లవ్ ప్రేమ అంటూ ఎందుకు నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు ఇది ప్రేమించే వయసు కాదు మీరందరూ నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు ఆ అమ్మాయి ఒకరోజు చూసి నవ్వింది మాట్లాడింది అందుకనే ప్రేమించడం మొదలు పెట్టాను లక్ష్మిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నావు మరి అమ్మాయి చెప్పు ప్రసాద్ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించడం లేదే ప్రేమించకపోతే
ఆ అమ్మాయిని చంపేసి నువ్వు చచ్చిపోతానన్నావట? ప్రేమించకపోతే చంపేస్తావా? ఏం మాట్లాడవే, నిజమేనా? ప్రేమించకపోతే చంపేస్తానన్నావా? కాదండి, లక్ష్మిని ప్రేమించాను అందుకని. అందుకని నా కొడుకు నదిలేయమ్మా, నా కొడుకు తప్పు చేశాడు, వాడి మీద దయ చూపించమ్మా. అమ్మా, వాడు నా ఒక్కగానొక్క కొడుకు తల్లి, వాడు లేకపోతే నేను బతకలేను. వాడిని నేను మార్చుకుంటాను, వాడు లేకుండా నేను ఉండలేనమ్మా. వాడి బదులు నన్ను చంపేయమ్మా, చంపే. ఇది నేను చూడలేను, ఇది నేను చూడలేనమ్మా. చూసావా, చూసావా నీ తల్లిదండ్రుల్ని? నువ్వు పోతావురా, ఆ తర్వాత వాళ్ళ గతేమిటి? కానీ కష్టపడి పెంచి పెద్ద చేసి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నువ్విచ్చే ప్రతిఫలం ఏంట్రా? కడుపు కోత, నలుగురిలో అవమానం, అంతేనా? అసలు అమ్మాయి నిన్నెందుకు వద్దంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? చేతనవుతే నీ మంచితనాన్ని, ప్రయోజకత్వాన్ని చూపించి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించేలా చేసుకో. అంతేగాని గుండాయసం చేస్తావా? గుండాయసం ఖబర్దార్, ఇంకోసారి ఆ అమ్మాయి ఇంకా కళ్ళెత్తి చూసావో నీ కళ్ళు పీకిచ్చేస్తాను. జాగ్రత్త, వీళ్ళ మొహాలు చూసి వదిలేస్తున్నాను ఈరోజు. మా వాళ్ళు నిన్ను అనుక్షణం వాచ్ చేస్తుంటారు. ఇంకొక్కసారి పిచ్చి వేషాలు వేసావో, పరా, నన్ను చంపేయండి అమ్మా, నన్ను చంపేయండి. ఇదంతా చూస్తే నేను బతకలేనమ్మా, ఇదంతా నేను చూస్తూ బతకలేను. అమ్మాయి జోలి వెళ్ళకుండా నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి మేడం. క్షమాపణ నాకు కాదురా, అదో ఆ పిల్లకి మీ తల్లిదండ్రులకి చెప్పు. ఈ బుద్ధి ముందరే ఉంది. నన్ను క్షమించమ్మా బాబు. క్షమించండి. సుకన్య. హలో, పడుకున్నావా రమా? ఇంకా లేదు. రమా, ఏమీ అనుకోకపోతే ఒకసారి వెళ్ళి మిత్రం చూడాలి, రాగలవా? ఈ టైంలోనా? నైట్ అవుతే ప్రాబ్లం ఉంటుందని, నీకు వీల్లేకపోతే. అరగంటలో అక్కడుంటాను. థ్యాంక్ యూ రమా.
అత్తయ్యా 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 ఏమ్మా నిద్ర పట్టలేదా? సుకన్య ఫోన్ చేసింది అత్తయ్య, అర్జెంట్ పనుంది బయటికి వెళ్ళాలంటుంది, వెళ్ళనా? జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చి. సరే అత్తయ్యా.